దేవుని చేసిన మేలులు కార్యములు సాక్ష్యానికి సమయం పడింది ఎవరైనా సాక్ష్యము చెప్పాలనుకుంటే సమయము పడింది లేదంటే కొద్దిసేపు ఆరాధన చేసుకుందాం నిలబడినట్లయితే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ఆయన వైపు ఏకాగ్రత వైపై ప్రతి ఒక్కరు ఆరాధన చేసుకుందాం కొద్దిసేపు హూలు యామిక వంద నాలుగు 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 దేవామికే స్తోత్రం 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 ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఆయన నామస్మరణ చేద్దాం హలిలుయా హిలుయా 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 పరిశుధుడా 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 అమికే వందనాలు 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 మికె స్తోత్రం 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 నీ మహిమ కింద నన్ను పొదగండయా స్తోత్రం 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 మా ముందు నిలుచున్న దేవామికె వందనాలు స్తోత్రాలయా ఇప్పుడు దాకా ప్రభ్వా పెదవులతో నిన్ను మా ప్రభ్వా పూర్ణ హృదయంతో ఆరాధించే కృపను దయచేయ పూర్ణ శక్తితో ఆరాధించే కృపను దయచేయ ఎస్ అయాకే వందనాలు 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 दिवामिखे स्तोत्र 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 वंदनालु 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 वंद वाल दिवामिखे स्त्र स्त्रोत्र 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 హుయాయా హిల్యా హిల్లుయా హుయా ఎస్ వందాలు వంద నాలుగు ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాదుడా విజయవీరుడా వీరుడా సర్వలోకమందున్న దీన జనాని దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధీతునిక్షడా ఆరాధీతుని లో జీవితము లోక రక్షకుడా జీవితాంతమో నీ కృపయంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించలే నీ కృపయంత ఉన్నతమో వర్ణించలేను స్వామి

విజయ వీరుడా విశ్వనాథుడా విజయ వీరుడా సత్ర అయ్యా బహు విస్తారమైన కృపణపై చూపితివయ్యా బలమైన కరమైన ని మామ మంద మేమహర్షించదముయనా చియ గణపర్చు గణపర్చే కృపను మాకు ఇచ్చి ఆ భాగ్యమే ఆ సౌభాగ్యమే నిధి సన్నిధయా సన్నిధి బహు విస్తారమీ కృపా చూపి భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిమైన బలమైనా ఘనైనా నీ రామ మందు

దయ్యా తోడుని ఉంటే అంతే తాలయ్యా నా ముందుని ఉంటే భయమేలే దయ్యా తోడుని ఉంటే అసలాడు దయ్యా నా ముందుని ఉంటే భయమే లేదయ్యా దయ్యా నా తోడుని ఉంటే అంతే తలయ్యా

మీకే వంద నాలుగుతో ప్రిభా ఈ సాయంకాల వేల సమయంలో ప్రభు నువ్వు ఆరాధించుకునే కృపను భాగ్యమునిచ్చావు అందును బట్టి వంద నాలుగు స్తోత్రాలు చెల్లుస్తున్నాం ప్రభు ఎంతో శ్రేష్టమైన సమయానికి మేము వెళ్ళబోతుండగా నీ నిదాసుల్ని ప్రభు మీరు నిలబెట్టుకొని ప్రభు మీరు మాతో మాట్లాడండి మాతో ముచ్చటించండి మీకు ఎవన్న ఎంతో ఎంతోమంది ప్రభు నీ మాట కోసం వచ్చారు నువ్వు మాట్లాడితే ప్రభు మా బతుకులు బాగుపడతాయని నువ్వు మాట్లాడితే ప్రభు మా జీవితాలు కట్టబడతాయని ప్రభు నీ మాటే మాకు ఆదరణయ్యా నీ మాటే మాకు సంతోషమయ్యా ఈ లోకంలో మేము జీవిస్తున్నామే గాని ప్రభా నెమ్మది లేదు శాంతి లేదు ప్రభా అన్ని ఎక్కడికి వెళ్ళినా అసమాధానాలే ప్రభా అన్నిధానంలోనే సంపూర్ణ సంతోషము కలదనయ్యా వాగ్దానము చేసిన దేవా వదనాలు స్తోత్రాలయ్య ఎంతో మంది బిడ్డలు వచ్చి ఉన్నారు ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి ముచ్చటించండి సహాయం దయచేయండి మీ కృప చూపించమని అడుగుతూ ఏ సు దివ్య అడిగి పెడుకుంటున్నాం తండ్రి అందరు కూర్చుందామండి దేవునికి మహిమ గాక ఈ అవకాశం ఇచ్చిన అభిషక్తులు ఆత్మీయ తల్లిదండ్రులకి నా హృదయపూర్వక వందనాలు కూడుకు వచ్చిన సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్ర అందరూ సంతోషంగా ఉన్నారా సంతోషంగా వారు గట్టిగా స్తోత్రం చెప్పండి కాలేలు తమ్ముడు ఈ ఫ్యాన్ ఆబో తమ్ముడు నా చేయలేసిందంటే వెళ్ళిపోద్ది సుపరిచితమైన వేదభాగం జకర్య మూడో అధ్యాయం వచనం జకర్య గ్రంథం మూడో అధ్యాయం ఏడవ వచ్చును సైన్యములకు అధిపతి అగు ఎగోవా సెలవిచ్చినది ఏమనగా నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొని ఎడలా నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యము నీకిద్దును ప్రార్థన దయగల మా తండ్రి మీ నామానికి వందనాలు స్తోత్రాలయ నీ పక్షంగా నిలబడుతున్న ఈ దీనదాసుని నన్ను మరుగుపరచండి నా నోటిని బోరగా వాడుకోనండి ప్రవ్వ నేను తగ్గవలసి ఉన్నాను మీరు హెచ్చింపబడవలసి ఉన్నారు ఈ చదవబడిన లేఖనం ద్వారా ప్రివ్వ మీరు ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మకు సేద తీర్చమని అడుగుతూ యేసు దివ్యనామంలో అడిగి పెడుకున్నాం తండ్రి ఆమెన్ అదేంబెట్లారా ఈ చదవబడిన లేఖను మనం గమనించినట్లయితే ఈ దినము మనము నేర్చుకోబోయే అంశం ఏంటంటే నా మార్గములను అనుసరించి నడుచుకో ఏంటంట నా మార్గములను అనుసరించి నడుచుకో ఎవరి మార్గములు నడవాలి ఎవరి మార్గములు అనుసరించాలి నువ్వు నేను ఈ లోకంలో చాలామంది బిడ్లారా వారి వారి సొంత ఆలోచనలతో వారి సొంత జ్ఞానముతో నేను ఏది చేసినా కరెక్టే నా ఆలోచన కరెక్టు నా భాగ్యము కరెక్టు నా జ్ఞానము కరెక్ట్ అని వారి సొంత ఆలోచనతో ఎక్కడికి వెళ్ళినా నడుచుకున్నా ప్రతి విషయంలోనూ నష్టమే చేకూరుస్తున్నారు కానీ అందులో ఎందులో కూడా ఫలభరితము లేదు ప్రిధేని బిడ్లరా ఎందుబట్టి ఫలభరితం లేదు ఎందుకు ఆశీర్వాదం చూడలేకపోతున్నారు ఆ మార్గాలన్నీ ఎందుకు కలిసి రావట్లేదు అది మీరు ఎవరి మార్గంలో నడుస్తున్నారు ఆలోచన చేసినట్లయితే ప్రదేన్ బిడ్లరా ఈ చదవడిన ఈ మాటల్లో మనము చూసినట్లయితే ఎహోవ దూత ఎవరికి చెప్తుందంటే యహోవశ్వతో యహోశ్వతో ఇలాగూ ఆగ్నేయిస్తుంది ఏమని ఆగ్నేయిస్తుందంటే మీరు గమనించవలసిన ఈ పరిశుద్ధ బ్రైబుల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో ఎక్కడైనా యహోశ్వ దూత అన్న మాట ఉంటే ప్రీదని పెట్లరా ఆ మాట మన ప్రభువైన యేసు యేసుక్రీస్తు ప్రభువైన వారికి సూచనగా ఉంది మీరు అంతేకాదు ప్రితిని పెట్లారా ఈ యహోశ్వ దూత ప్రధాన యాజకుడైన యహోశ్వతో మాట్లాడుతుంది మీరు గ్రహించవలసిన రెండు విషయములు ఏమిటంటే ప్రిధినిపెట్లరా ఇస్రాయేల్ జనాంగాన్ని ఖానానుకు నడిపించిన యహోస్వా ఈ పరిశుద్ధ గ్రంథంలో యహోస్వాలు ఇద్దరున్నారు మీరు గమనించాలి ప్రీతి అని ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది యహోశ్వాలు ఉన్నారు ఇద్దరు యహోస్వాలు ఉన్నారు జకర్య గ్రంథంలో ఉన్న యహోశ్వాతో మీరు గ్రహించాలి అదే కాదు దైవజనుడైన మోస్య తర్వాత ఇస్రాయేల్కు నాయకత్వం నడిపించిన యహోశివ వేరు ఈ జకర్య గ్రంథంలో ఉన్న యహోశివ వేరు ప్రీతి ఎనిబిట్లరా ఈ ఇద్దరు యహోశివాలు వేరు ఈ దినము మనము నేర్చుకునే యహోశివా ఎవరో జకార్య గ్రంథంలో ఉన్న యహోశివా గురించి మనం నేర్చుకుందాం ప్రీతి అని చూసినట్లయితే మోస తర్వాత ఇస్రాయేల్ కు నాయవత్వం ఇచ్చిన యహోశవ ఆయన ఏ గోత్రికుడు అంటే ఎఫ్రాయిం గోత్రికుడు ఈ జకార్య గ్రంథంలో ఏహోశవా ఏ గోత్రికుడు లేవి గోత్రికుడు ప్రీతి అని బిడ్లారా ఆలోచించేయండి వీరిద్దరికి మధ్య వెయ్యి సంవత్సరాలు వ్యవధి తేడా ఉంది ఎన్ని సంవత్సరాలమ్మా వెయ్యి సంవత్సరాల వ్యవధి తేడా ఉంది మనం చూసినట్లయితే మనం ఈ జకర్య గ్రంథంలో ఉన్న యగోశ్వ గురించి ఈ దినం నేర్చుకుందాం ప్రి దాని పట్ల యగోశ్వ ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడు మందిరంలో యాజకులు ఉంటారు లేవీలు ఉంటారు రకరకాల పనులు చేసేవారు ఉంటారు వీరికి అందరి మీదపై అధికారి ఎవరంటే ప్రధాన యాజకుడు ఆలోచన చేయండి ప్రతి ఇప్పుడు మందిరమునకు పైవానిగా ప్రధాన యాజకుడు యహోశివ పని చేస్తున్నాడు ఏం పని చేస్తున్నాడు యహోశివ ప్రభు చెప్తున్నాడు కదా మాట ఏమిటంటే ప్రీతి బిట్ల నీవు నా మార్గములలో నడుచుచ్చు నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గాయకొనని ఎడల నీవు నా మందిరం మీద ఎలా ఉంటావంట అధికారివై ముందు ఆలోచన చేసినట్లయితే ప్రిధిని బిడ్లరా ఈ జీవం గల దేవుని మార్గంలో నడవడానికి మనకి మనమే ఏం చేసుకోవాలో తెలుసా ప్రతిష్ఠించుకోవాలి యోబైతే ఏ పాపము చేయనని కన్నులతో ఎలా అయితే ప్రతిష్ట చేసుకున్నాడో నువ్వు నేను కూడా ఈ సృష్టిలో ఎరిగిన ప్రతి మానవుడు కూడా దేవుని ఎరిగిన ప్రతి బిడ్డ కూడా దేవుని ఎరిగిన ప్రతి విశ్వాసి కూడా బైబిల్ చేత పట్టుకున్న ప్రతి వ్యక్తి కూడా ఒక నిబంధన చేసుకోవాలి మనకి మనము ఇక్కడ యహోశ్వతో మాట్లాడిన దేవుడు ఈ రాత్రి కాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు ప్రిదేని బిడ్ల నా మార్గంలో అనుసరించి నా మార్గంలో నడిచి నడిచినప్పుడు నీకు అప్పగించిన దానిని ఏదైతే నీకు అప్పగించానో జాగ్రత్తగా నువ్వు అనుసరిస్తే జాగ్రత్తగా నడుచుకుంటే ఏం చేస్తాడంట అధికారిగా ఒక ఉన్నత స్థానంలో అంటున్నాడు ప్రిదే మరి ఈ లోకంలో చూసినట్లయితే రెండు రకాల మార్గాలు ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయమ్మా రెండు రకాలు ఏ మార్గం చూసినా ప్రతి ఒక్కరూ అరే ఇది మంచి మార్గం అంటే ఈ మార్గంలో చెడ్డది కూడా ఉందంటారు ఏమంటారు ఈ మార్గంలో చెడ్డు కూడా ఉంది అంటారు కానీ పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ప్రీతం పెట్టారా మొదటి మార్గం అంట జీవము కలిగిన దేవుని మార్గం ప్రీతిని పెట్లారా గట్టిగా స్తోత్రం చెప్పండి మార్గం అంట జీవము కలిగిన దేవుని మార్గం ప్రీత రెండోది చూసినట్లయితే సాతను మన ముందు ఉంచిన దుష్ట మార్గము లేదా లోక సంబంధమైన మార్గం కానీ ప్రతి ఒక్కరు అనుసరించేది ప్రతి ఒక్కరు నడుచుకుండేది లోక సంబంధమైన మార్గమే కావాలి ఎవరికైనా సరే కానీ జీవము గల దేవుని మార్గం నడుచుకుందాం ఒక ప్రతిష్ట చేసుకుందాం మనకు మగ్నమే ఈ జీవ మార్గంలో నడవాలనే ఆశ చాలా కొద్ది మంది ప్రితం కానీ గమనించండి ప్రితం ఇందులో చాలా రకాలైన మార్గాలు ఉన్నాయి ఒకటి ఇరుకు మార్గము రెండోది విశాల మార్గము ఒకటి జీవానికి చేర్చే మార్గము ఒకటి నిత్య నరకానికి చేర్చే మార్గం ఒకటి ప్రతిష్ఠించబడిన మార్గము రెండేమో విచ్చల విడితనానికి అనుకూలమైన మార్గము ఒక మార్గమేమో పరిశుద్ధమైన మార్గం అయితే రెండోది అపవిత్రమైన మార్గము రెండో ఒకటేమో జీవ వృక్షం అయితే మంచి చెడలను తెలిపే వృక్షము దేవునికి ఇష్టానుసారమైన మార్గం అయితే నీ ఇష్టానుసారమైన మార్గం ఒకటి దేవునికి ఇష్టమైన మార్గం ఒకటైతే నీ ఇష్టానుసారమైన మార్గం ఒకటి ఆలోచించండి ప్రిదేన్ బిడ్డ మరి ప్రభువారు అంటున్నారు ఏతో నీ మార్గములతో నడుచుచు దేవుని మార్గంలో మనం నడుచుచు మన అది ఏంటంట మన బాధ్యత ఎవరి మార్గంలో నడవాలంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు అనుకోండి పిల్లలందరూ ఎవరి మార్గంలో నడుస్తారు తండ్రి తండ్రులు ఏ చెప్తే ఆ మార్గంలో నడవాలి నడకపోతే ఏమవుతుంది మనకి టెంపర్ వచ్చేది బీపీ వచ్చేది పెరిగిపోద్ది మనకి అవునా మన పిల్లలు మనం మాట్లాడిపోతే మరి దేవుని బిడ్డలు మనము మన తండ్రి మాట మనం ఉండకూడదా ఆయన మా ఆయన ఏం చెప్తున్నాడు నాకు ఈ ధనం తండ్రి వారం వారం మీరు ఇంత తీసుకురండి వారం వారం ఈ బలిపేట మీద అర్పించండి అని ఏమని చెప్తున్నాడు ఆయన ఇక్కడ జకార్యలో యహోత్వాతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నా మార్గములను అనుసరించు నా మార్గంలో నడుచుకో ఇది నీ బాధ్యత ఇది నీ కర్తవ్యం నువ్వు నువ్వే ప్రతిష్ఠించేసుకో అన్నా మరి రాత్రి కాల సమయంలో ప్రిధేం పెట్లారా నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుడు నువ్వే మార్గంలో నడుస్తున్నావు జీవ మార్గంలో నడుస్తున్నావా దేవునికి ఇష్టమైన మార్గంలో నడుస్తున్నావా లేదంటే సాతాను లోక సంబంధమైన మార్గంలో నువ్వు నడుస్తున్నావా ఆలోచన చేయండి ప్రిదేవా కీర్తన ఇందాక తొంభై ఆరోజు తొమ్మిదో వచ్చిన ఏం చదివా మనకి మనం ఏం చేసుకోవాలి పరిశుద్ధ అలంకరణ మరి ఎంతమంది పరిశుద్ధ అలంకారణతో దేవుని సన్నిధిలో ఏం చేయాలంట పరిశుద్ధ అలంకరణ ధరించుకొని దేవుని సన్నిధిలో నమస్కారం చేయాలి ఎంతమంది అంత భక్తిగా వస్తున్నాం అంటారు దేవుని సన్నిధికి పరిశుద్ధ అలంకరణ ధరించుకొని దేవుని సన్నిధానికి వస్తున్నాం అంటారా అప్పుడు పాపాలు 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 ఏయో మాటలు వ్యర్థమైన వినేసి వ్యర్థమైన మాటలు మాట్లాడేసి అపవిత్రమైన మాటలు మాట్లాడేసి అప్పుడు వచ్చేసి శాప మీద కూర్చొని దేవా స్తోత్రం స్తోత్రమయ స్తోత్రమే ఆలోచన చేయండి మనం ఏ మార్గంలో నడుస్తున్నాం ప్రీతి ఏం మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తా చూడండి ఈ పరిశుద్ధ బైబుల్లో ప్రధాన యాజకుడైనా ఏలి కనబడుతున్నాడు ఎవరు కనబడుతున్నాడు మనకి ఏలి కనబడ ఏలి కుమారులేమో హోప్ని పినేహాసలు దేవుని మార్గంలో నడవడానికి కారణం చేత దేవుడు ఆ యాజకత్వం నుంచి ఏం చేశాడు తొలగించేశాడు ఏం చేశారు వాళ్ళందరూ దేవుని దృష్టికి అపవిత్రమైన పళ్ళు ఏ ఒక్క పని కూడా మంచి చేయాల దేవుని నడవలో నడవల అయినా ఈ ఇరువురు యాజకులే కానీ తండ్రి ఏం చేశాడు ప్రధాన యాజకుడు అయినప్పటికీ కానీ దేవుడు వారిని ఏం చేశాడు యాజకత్వ ధర్మం నుండి ఏం చేశాడు తొలగించాడు ఎందుకని దేవుని మార్గంలో నడవట్ల దేవుని చిత్తానుసారం నడవట్ల వీరి ఇరువురు దేవుడు సత్యంలో నడవట్ల దేవుడు నీతిమంతుడు అయినప్పటికీ కూడా ఆ నీతి మంతులోకి ఏం చేయట్లేదు ఇరువురు నడుచుకోలేకపోతున్నారు ప్రదేం పిల్ల చూడండి ఆయన సింహాసనము నీతి న్యాయములు ఆధారములై ఉన్నాయి ప్రదేన్ ప్రధాన యాజకుడైన ఏలి తన కుమారుడు యాజకత్వం నుండి తొలగించడానికి ఆ దేవుడు ప్రధాన యాజకుడైన యహోశివతో చెప్తున్నాడు కదా ఏమని చెప్తున్నాడు అంటే యహోశివా నీవు నా మార్గంలో నడువు అది నీ బాధ్యత అది నీ కర్తవ్యము యహోశివా అని ఎవరు మాట్లాడుతున్నాడు ప్రభువారు మాట్లాడుతున్నారు ప్రదేబి చూడండి దేవుని పిల్లలముగా ఆయన మన మార్గంలో నడవడం అనేది ఒక బాధ్యతగా మనకు ఒక బాధ్యత అది మనకి ఎవరు చెప్పకూడదు నీకు నువ్వే ఏం చేసుకోవాలి నిర్వహించుకోవాలి అరే ఇది నా బాధ్యత మో మా సంఘంలో ఉదయం ఒక ఆరాధన ఉంది రాత్రికాల సమయంలో ఒక ఆరాధన ఉంది ఇది నా బాధ్యత ఈ రెండు ఆరాధనలు కూడా నేను కోల్పోకూడదు అమ్మో సాయంత్రం యూత్ మీటింగ్ ఉంది దేవుడు ఎప్పుడు ఏ రీతిగా ఎవరితో మాట్లాడతాడో తెలీదు నాతో అమ్మో ఈ మార్గం గుండా కూడా నేను వెళ్ళాలి ఆ సమయానికి హాజరు అవ్వాలి దేవుడు లేదంటే దేవునికి ఏం చేస్తాడు కోపం వస్తుంది అన్న ఎవరికి వారు మనం ఏం చేయాలి ఇది నా కర్తవ్యం అని మనము గ్రహించుకోవాలి ప్రీతిని పెట్లారా ఇక్కడ యహోస్వాతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా నా మార్గంలో నడుచుకో మరి దేవుని మార్గంలో నడవడం అంటే ఏంటి దేవుని మార్గంలో నడవడం అంటే ఏమిటి ప్రిధ దేవుని మార్గంలో నడిచేవాడు ఎట్లా ఉంటాడు మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథం తీయండి కీర్తనలో నూట పంతొమ్మిది మూడలో ఏముందో చూడండి వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరంటే ప్రిధని బట్ల గట్టిగా స్తోత్రం చెప్పండి హాలేలుయా హాలేలుయా ఏంటంట వారు ఆయన మార్గంలో నడిచేవారంట ఏం చేయరంట ఏ పాపము కూడా చేయరంట ప్రతి ఏమి పెట్టారు మరి ఆయన మార్గంలో నడకపోతే అందరూ ఏం చేస్తారని అర్థం ఆయన మార్గంలో మనం నడవలేదనుకో ఏం చేస్తాం మనం అందరం అర్థం పాపం చేస్తానికి ఇప్పుడు ఇక్కడ రాయబడిన వచ్చినంలో ప్రీతి ఏం వారు ఆయన మార్గంలో నడుచుకొనచ్చు ఏ పాపమును కూడా చేయరు అంటే ఆలోచన చేయని ప్రతి అని బిడ్డ దేవుని మార్గంలో నడిచేవాడు ఎవడైనా కూడా పాపము చేయు చేయుడు అని రాయబడి లేదు కానీ ఏ పాపము చేయుడు అని రాయబడి ఉంది ప్రతి అంటే నువ్వు దేవుని మార్గంలో నడుచుకునే వ్యక్తివైతే నువ్వు ఏ పాపము కూడా ఏం చేయవు చేయనే చేయము మనం ఎవరి మార్గంలో నడవాలంట దేవుని మార్గంలో నడవాలి అంటే దేవుని మార్గంలో నడవడం అంటే ఏంటి మీరు ఎంత అంటారనేసి లక్ష తొంభై ప్రశ్నలు మానవుని మస్తిష్కంలో ఉంటాయి కనుక ప్రభువారు ఈ లోకానికి హండ్రెడ్ పర్సెంట్ ఎలా వచ్చాడు మానవునిగా వచ్చాడు హండ్రెడ్ పర్సెంట్ దేవునిగా వచ్చాడు హండ్రెడ్ పర్సెంట్ మానవునిగా వచ్చి ప్రదెట్లారా ప్రతీది మనకి ఒక మాదిరి కలిగి చూపించాడు ఎలా నడుచుకోవాలి ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రార్థన చేయాలి ఎలా నడుచుకోవాలి తండ్రిని ఎలా వేడుకోవాలి ప్రతి విషయంలో కూడా మనకి ఏం చూపించాడు ఒక మాదిరి చూపించలేదు మరి ఆ మాదిరి చూపించిన మార్గంలో నువ్వు నేను ఎందుకు నడవలేకపోతున్నావు ఆలోచన చేయండి ఏదో రూపకల్పికమైన ఆ దేవుని మోహం ఎలా ఉంటుందని చూపించారా కానీ విగ్రహారాధన పెట్టొచ్చా కొలవచ్చా చాలా మంది అమ్మ ప్రభువారు ఇలాగే ఉంటారా ప్రతిదీ గమనించండి ప్రతి దీన్ని అలా అయితే ఈ లోకానుసారం మార్గంలో ఎక్కువగా ప్రతి మానవుడు నడుస్తున్నాడు ఒకడు ఏది చేస్తే పక్కనోడికి ఇన్ స్పాట్లో ఆ మరి దేవుని మార్గంలో నడుస్తున్నాడు ఈ వ్యక్తి ఈ సహోదరుడు దేవుని మార్గంలో నడుస్తున్నాడే ఈయన్ని వెంబడించాలన్న ఆసక్తి ఎంతమందికి ఉంటుంది అదే ఆ తమ్ముడు వెరైటీ వెరైటీగా డ్రెస్సులు వేసుకొని వచ్చాడు అనుకో వెరైటీ వెరైటీ కటింగ్లు వేసుకొచ్చాడు అనుకో రేపు పొద్దున్న ఇంకో తల్లి ఏం చేస్తుంది ఇంకో సహోదరుడు ఎమ్మట్నా కటింగ్ ఎమ్మటి విత్ ఇన్ స్పాట్లో అంటే ఏమవుతుందంటే ఒక మంచి మార్గం అనుసరించాలి ఆ మంచి మార్గంలో నడవాలంటే చాలా ప్రతి మానవుడికి కష్టమే అదే ఒక పా ఈ లోకానుసారమైన మార్గంలో నడవాలంటే జిగుడి జిగుడు రాసుకుంటా అంటారు అలా రాసుకొని వెళ్ళిపోతారు ఒక్కొక్క ఏమొత్తది రాసుకొని వెళ్ళిపోతే బూడి తప్ప ఇంకేమి రాదు ప్రి దని బిడ్డలరా ఆలోచన చేయండి ప్రిధనబిడ్డలరా ఆజ్ఞల మార్గము కనిపించలే నీవు నన్ను నడిపించగలవు నేను నడువలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడవలసిన త్రోబలు సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసు జీవితును నీచము నీ నీడలో ఆస్వాదిను నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదిను నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా హాలేలు హాలేలుయా చూడండి ప్రీతి ఏం పెట్లారా కొంతమంది విశ్వాసులు ఏమంటారు తెలుసా తొంభై తొమ్మిది రకాల పాపాలు నేను విడిచిపెట్టేశాను కానీ ఒక్క పాపమే నాలో ఉంది అంటాడు ఆ మాట అనకూడదు ప్రీతిని పెట్లరా ప్రతీది ఏం చేయాలి మనము విడిచిపెట్టేయాలి దేవుని మార్గంలో నడిచేవారు ఏ పాపము కూడా ఏం చేయరు చేతారా చేయాలా చేయకూడదు దేవుని మార్గంలో నడిచే ప్రతి వ్యక్తి కూడా ఏ పాపము కూడా చేయకూడదు ప్రతి ఇప్పుడు ప్రధాన యాజకుడు అయిన యహోష్వాతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట ఏంటంటే యహోశ్వా ఏంటంట యోస్వా నీవు నా మార్గములో నడుచుచు ఏలి కుమారులు వలె కాకుండా నీవు నా మార్గంలో నడుచుచు నీవు ఏ పాపము చేయకుండా ఉండాలంటున్నారు ఆలోచన చేయండి ప్రిధన బిడ్ల అది అంట నీ బాధ్యత నా బాధ్యత నీ కర్తవ్యం అది ప్రభు అయినా ఏ ప్రభువు యగోష్వతో మాట్లాడుతున్నారు యహోస్వా నువ్వు ఏ పాపము చేయకుండా ఉండాలి అది నీ కర్తవ్యం నీ బాధ్యత అని ప్రభువారు చెప్తున్నారు చెప్తున్నారు ప్రజల అంటే ఈ రాత్రికాల సమయంలో ఏహోస్వాతో మాట్లాడిన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు నువ్వు ఏ పాపము చేయకుండా ఉండడము నీ కర్తవ్యము నువ్వు ఏ పాపము చేయకుండా ఉండడం నీ బాధ్యత ప్రధిని పెట్టారు ఆలోచన చేయండి ప్రధిని పెట్టారు సరే ఇదంతా పక్కన పెట్టేద్దాం అసలు మనము దేవుని మార్గంలో నడవాలంటే ఏం చేయాలి అసలా మీ క్వశ్చన్ రావచ్చు ఇప్పుడు ఇప్పుడు దాకా విన్నాం కదా ఏహోస్వాతో మాట్లాడాడు దేవుడు మరి ఏహోస్వాతో నడిచాడు సరే దేవుడు చెప్పాడు కాబట్టి డైరెక్ట్గా నడిచేశారు దేవుని వాక్యం ద్వారా నా ఎదుటికి వస్తుంది కదా అన్నయ్య మరి మనము దేవుని మార్గంలో నడవాలంటే ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథం తీయండి దినవృత్తాంతములు రెండో గ్రంథము పదిహేడవ అధ్యాయం ఆరో వచనంలో ఏం రాయబడి ఉందో చూడండి మనం ఏం చేయాలి మనము ఆయన మార్గంలో నడవాలంటే ఏంటంట ఎహోవయందు ఎహోవా మార్గములలో నడుచుకొనుటకు అతడు తన మనసును దృఢపరుచుకొని వాడే ఉన్నత స్థలములను దేవత స్థంభములను యోధాల నుండి తీసివేసను ఎందులో నుంచి తీసాడంట యోధాల నుంచి తీసివేసాడంట ప్రిధిని బిట్లారా మీరు ఈ వాక్యము శ్రద్ధగా చదివినట్లయితే అది ఎవరైనా కావచ్చు ప్రిధారా ప్రధాన యాజకుడైనా కావచ్చు నేనైనా కావచ్చు నువ్వేమైనా కావచ్చు ఈ వాక్యము శ్రద్ధగా మనము ధ్యానించినట్లయితే ఏమని రాయబడింది ఏహోవ యందు నడుచుకొనుటకు అతడంట తన మనసుని ఏం చేశాడంట తమ్ముళ్ళు ఇటు చూడాలి ఏం చేశాడు ఆయన మనసుని దృఢపరుచుకొనిన వాడే ఆలోచన చేయండి ప్రతి దాని బిడ్డ దేవుని మార్గంలో నడుచుకోవాలంటే మొదటగా అంట ప్రతి ఒక్కరు దేవుని ఎరిగిన ప్రతి ఒక్క బిడ్డ కూడా మన మనసును ఏం చేసుకోవాలో తెలుసా దృఢపరుచుకోవాలి దేవుడు వచ్చి దృఢపరచడు నువ్వు చెప్తున్నావు కదా తప్పు చేశానని తప్పు కాదు ప్రిధేని బిడ్డ దేవుడు మాటకి మాట్లాడుతున్నాడు ప్రిదేని బిడ్డ దేవుని మార్గంలో నడుచుకున్నట్టుకు మన మనసును మనమే ఏం చేయాలంట దృఢపరుచుకోలేదు ఎవరైనా నీ తిట్టాడనుకో ఎవరైనా నేను ఏమాడు అన్నాడనుకో నీ మనసు ఎలా దృఢపరిచేసుకుంటావు ఆడు మొహం చూడకూడదు వాడితో మాట్లాడకూడదు ఆడి నువ్వు ఇటు వెళ్ళిపోతావు ఏం చేసుకున్నావు నీ మనసునప్పుడు దృఢపరుచుకున్నావు ఒక మాట నందుకే నీకు అంత రోషం వచ్చింది పరిశుద్ధ రక్తంతో కడగబడి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టేసి అనేక చిత్రహింసాలు పడి ఒక ఉమ్ము ఉసినా తుడుచుకున్నాడు ముళ్ళ కిరీటం పెట్టినా సగించాడు దేని కొరకు నువ్వు చేసిన పాపాలు నిమిత్తం తమ్ముడా నువ్వు చేసిన పాపాల నిమిత్తం ఆయన భరించాడు కానీ ఆయన మార్గంలో నడుచుకోవడానికి నీ మనసును దృఢపరుచుకోలేవా నీ మనసును కఠినపరచుకోలేవా అమ్మో నేను నీ మార్గంలో నడవకూడదు నా తండ్రికి ఇష్టం లేదు అని ఎందుకు దృఢపరచుకోలేకపోతున్నావు ఆలోచన చేయండి ప్రిధిని బిడ్డరా మొదటగా మనం ఏం చేయాలంటే దేవుని మార్గంలో నడుచుకున్నట్టుకు మన మనసును ఏం చేయాలి దృఢపరుచుకోవాలి అంతేకాదు ప్రియని బిడ్ల యహోశ్వపాత్తో మనకు కనబడుతున్నాడు కదా ఏహోస్వపాతు చూడండి దేవుని మార్గంలో నడుచుటకంట దృఢపరుచుకున్న యువధారజైన యహోశపాత మనకు కనబడుతున్నాడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రిధనబెట్ల యహోస్వాత గురించి జీవము గల దేవుని గ్రంథంలో రాయబడి ఉంది కదా అతడు దేవుని మార్గంలో ఎందు నడుచుకున్నట్టుకు తన మనసుని ఏం చేసుకున్నాడంట దృఢపరుచుకున్నాడు ప్రిధనబిడ్లరా మరి నువ్వు నేను ఎందుకు దృఢపరచుకోలేకపోతున్నావు ఆయన మార్గంలో నడవాలని మన మనసు నిర్చయం చేసుకోవాలి ప్రిధనబిడ్లరా మన మనసును దృఢపరచుకోవాలి మన మనసును ఎప్పుడైతే తానే బలోపేతం చేసుకుంటాలే మన మనసును ప్రతిష్ట చేసుకుందాం సమర్పణ నిబంధన చేసుకున్నప్పుడే ప్రీదే పెట్లారా నువ్వు నేను ఎవరి మార్గంలో నడుస్తాం ఆయన మార్గంలో జీవము గల దేవుని మార్గంలో నడుస్తాం ప్రీదైన పెట్టారా ఈ లోక మార్గంలో నడము ఈ లోకమైన పాపమ్మ మార్గంలో మనము నడవనే నడవము ప్రీదైన పెట్లారా ఎప్పుడైతే మన మనసును ఏం చేసుకోవాలంట దృఢపరుచుకోవాలి ప్రియ ఎప్పుడైతే దృఢపరుచుకుంటామో ప్రీదే పెట్లారా మనలోనంటా ప్రీదని పెట్టారా పాపము నేను చేయను ఎప్పుడైతే మన మనసును దృఢపరుచుకుంటామో నేను పాపము చేయను పాపం నేను చూడను పాపం మాట్లాడను నేను పాపం దగ్గరికి నేను వెళ్ళను పాపం నా వద్దకు రానివ్వను అని మన మనసు ఏం చేసుకుంటాం దృఢ పరుచుకుంటాం ఆలోచించండి ఎప్పుడైతే ఒక మాట కోసమే నీ ఫ్రెండ్ అన్నారో నీ పక్కవారు అన్నారో నీ తల్లిదండ్రులు అన్నారో ఎంతో రహసం వచ్చేద్దో తల్లి తిట్టిందే కొట్టిందంటేనే రెండు రోజులు తల్లితో మాట్లాడు పేగు బంధంతోనే నువ్వు మాట్లాడు మరి ఒక రోషం కలగట్లేదు ఎందుకు నీలో ఒక రోషం ఎందుకు నీకు కలవట్లేదు ఒక పౌరుషం నీలో ఎందుకు లేకలేకపోతుంది దేవుని జీవము గల దేవుని మార్గంలో నేను ఎందుకు నడవలేకపోతున్నాను అన్న రోషం నీలో నాలో ఎందుకు పట్టట్లేదు అరే దేవుడు చెప్పాడు కదా పాపము చేయకూడదు పాపము అంటకూడదు నేను ఏ రీతిగా ఈ లోకంలో జీవించాను ముప్పై మూడున్నర సంవత్సరాలు పాపము ఎరగని వాడును మరి నువ్వు పాపము ఎరిగేదానిగా ఉంటున్నావు ఎందుకు పాపము ఎరిగేవాడిగా నువ్వు ఎందుకు ఉంటున్నావు మన తండ్రి నడిచే మార్గంలో మనం ఎందుకు నడుచుకోలేకపోతున్నావు నీ మనసును ఎందుకు దృఢపరుచుకోలేకపోతున్నావు నేను ఆ మార్గంలో నడవకూడదు ఆ మార్గంలో నేను చూడకూడదు ఆ అపవిత్రమైన మార్గంలో ఆ మాటలు నేను వినకూడదు నా నోట నుంచి ఆ అపవిత్రమైన మాటలు రాకూడదని నీ మనసును నువ్వు ఎందుకు దృఢపరచుకోలేకపోతున్నావు ఎంతసేపు ఉద్యోగాలకు వెళ్తే వ్యర్థమైన మాటలు అక్కడ ఎంతసేపు పన్నుల దగ్గరికి వెళ్తే వ్యర్థమైన మాటలే ఎక్కడికి వెళ్ళినా వ్యర్థమైన మాటలే రెండు నిమిషాలు నవ్వాలంటే మంచి మాటలతో ఎవడం నవ్వడండి ఆడి మీద ఈడి మీద సటైర్లు వేసుకుంటేనే ఈ అని ముప్పై రెండు పళ్ళు చూపిస్తారు కోల్గేట్ పేస్ట్ లాగా కారణం పాప లోకంలో నడుచుకోవడం ప్రిధిని పెడతాం పాప లోకమైన సంబంధంలో నడుచుకోవడం ప్రిధిని పెట్టాలి ఆలోచన చేయండి అందుకే అంటున్నాడు కదా యూరా యూధా రాజైన యహోస్య తన మనసునంటే ఏం చేసుకున్నాడు దురపరచుకొని ఏం చేశాడో తెలుసా ప్రీదని పెట్ట యోధాలు ఉన్న స్థలములు దేవత స్తంభములు అన్నిట్లో ఏం చేశాడు తీసివేసాడు యహ్యపాతూ ప్రిధిని పెట్టారు అంటే దేవుని మార్గంలో నడవాలంటే ఒకటి మన మనసును దృఢపరచుకోవాలి రెండోదంట దేవత స్తంభంలో నీ హృదయంలో విగ్రహములు నిలబడి ఉన్నాయో వాటిని అన్నిట్లో ఏం చేయాలంట తీసివేయాలి ప్రిదేన్ పెట్టారు చూడండి ఒకరికి తన భార్య ఒక దేవత స్తంభం అవ్వచ్చు ఒకరికి తన బిడ్డ దేవత స్తంభం అవ్వచ్చు ప్రదేని బిడ్లారా ఎవరికి ఎవరైతే నువ్వు ఏదైతే దేవునికన్నా ఇష్టంగా ప్రేమిస్తున్నావో వారేంటంటే ఎన్ని దేవత స్తంభాలే ఎన్ని దేవత స్తంభాలే నీ తండ్రి కన్నా నువ్వు నీ కుమారుని ప్రేమిస్తున్నావేమో లేదంటే నువ్వు తండ్రి కన్నా నీ భార్యని ఎక్కువగా ప్రేమిస్తున్నావేమో లేదంటే నువ్వు నీ తండ్రి కన్నా నీ తల్లిని ఎక్కువగా ప్రేమిస్తున్నావేమో ఎన్ని అంటే ఏంటి దేవత స్తంభాలే అంటే నీలో ఎవరికి స్థానం ఇవ్వలేకపోతున్నావు దేవుని మార్గంలో నడుచుకోవడానికి దేవునికి నీకు చోటు ఎక్కడుంది మనమంతా ఏం చేయాలంట ఇవన్నీ దేవత స్తంభాలు ఏం చేయాలి పక్కన పెట్టాలి ప్రిదేని బిడ్డల మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి ప్రిదేని బిడ్డలరా ఒక ఉన్నతమైన స్థానంలో తన బంధువులే కావచ్చు ఒక ఉన్నత స్థానంలో తన కులమే కావచ్చు ఒక ఉన్నత స్థానంలో ఒక ఉద్యోగమే కావచ్చు ఒక తన ఉన్నత స్థానంలో ప్రియమైన సహోదరి సహోదరుని ఎవరైనా కావచ్చు ఫ్రిదని పెట్లరా వాళ్ళందరికీ ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు మనం మొదటగా నీ హృదయము ఏం చేసుకొని దృఢపరుచుకొని అంట మనము దేవుని మార్గంలో నడవాలి ఫ్రీదని పెట్లారా ఆలోచించండి అల్లేయ నీలో ఉన్నది ఒక ఉన్నత స్థలము ఏమిటంటే ప్రిదేన్ పెట్లారా ఆ దేవత స్తంభం ఏమిటంటే ఫ్రిదేనబెట్లరా కొంతమంది అంట దేవుని మందిరం కన్నా వారి ఇల్లే ఒక ఉన్నత స్థలం అయిపోద్ది కొంతమందికి దేవుని కన్నా తన వ్యాపారమే ఉన్నత స్థలముగా కనబడుతుంది ఇప్పుడు దేని కొందరికి దేవత స్తంభం అంటే ఏమిటో తెలుసా యాకోబుకి అయితే ఎవరో దేవత స్తంభం తన ఒకగాన ఒక కుమారుడే మరి అబ్రహాముకి సారీ క్షమించాలి యాకోబుకి తాను ప్రేమించిన రాహేలే ఒక దేవత స్తంభం అబ్రహాముకి తన కుమారుడే ఒక దేవత స్తంభం అంటే వీళ్ళు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాడు యాకోబేమో రాహేలు తప్ప ఇంకేదీ ఉండలేదు ఆడి మనసులో మరి అబ్రహాముకి తన కొడుకు తప్ప ఇంకే ఆడికి కళ్ళు తెరిచినా తన కుమారుడే కళ్ళు మూసినా తన కుమారుడే యాకోబుకి కన్ను మూసినా రాహేలు కన్ను తెరిసినా రాహేలు ఈ స్తంభాలన్నీ ఏం చేయాలంటున్నాడు ప్రభువారు తీసివేసే ఎవరు మార్గంలో నడుచుకోమన్నారు ఎవరికి ప్రాధాన్యత అన్నాడు మన తండ్రి జీవము గల దేవుని తండ్రికి మొదటగా మనం మార్గం ఇవ్వాలి ప్రీతిని మొదటగా ఎప్పుడైతే నువ్వు ఆయన్ని మనము ప్రేరేపిస్తామో ఆయనకి మొదటి స్థానం ఎప్పుడైతే ఇస్తామో ప్రీతి పెట్టారా అప్పుడు ఆయన మార్గంలో నడుచుకోవడానికి ఆయన మార్గంలో అనుసరించడానికి ఆయన దాచబడి ఉంచిన బహుమానాలన్నీ మనం పొందుకోవడానికి నువ్వు నేను యోగ్యుడిగా యోగ్రాలుగా ఉంటాం ప్రిదన్ బిడ్డ అందుకే నీలో ఒక్కడైనా ఉన్న ఆయన కుమారుని కూడా ఏమన్నాడు ప్రభువారు అర్పించే అన్నాడు అయినప్పటికీ ఏం చేశాడు చేయడానికి వెళ్ళాడా లేదా ప్రిధన్ బిడ్డ చూడండి నీ జీవితంలో దేవునికన్నా ఉన్నతముగా కనబడుతున్న ఉన్నత స్థలాలను దేవత స్తంభాలను ఏం చేయాలంట తీసివేయాలి ప్రిదేన్ బిడ్డ ఈ దినము ఈ కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కదా నీలో ఏదైతే దేవత స్తంభాలుగా ఉన్నాయో నీ భర్తే కావచ్చు నీ భార్యే కావచ్చు నీ కుమారుడే కావచ్చు నీ ఇల్లే కావచ్చు నీ వ్యాపారమే కావచ్చు ప్రదేని బిడ్లారా ఇవన్నీ పక్కన పెట్టంట మొదటి స్థానము జీవము గలన దేవుని కొమ్మంటున్నాడు ప్రిధన బిడ్లారా హా లేలుయా చూడండి ప్రదేని బెట్లారా ఇందాక చదివిన మూల వాక్యంలో ఉంటుంది కదా ఇక్కడ నిలవబడు వారిని నిలవబడు వారికి కలుగునట్లు నా సన్నిధి నిలుచు భాగ్యం అంట నీకు ఇత్తనో అంటున్నాడు ప్రిదేన్ బిడ్డ చూడండి మొదటి దేవుని మార్గంలో నడుచుచు రెండవది దేవుడు నీకు అప్పగించే దాన్ని భద్రంగా మనం ఏం చేయాలో తెలుసా గై కొనాలి అనుసరించాలి ప్రిదేన్ బిడ్ల ఎప్పుడైతే దేవుడు నీకు అప్పగించాడో ఏ బాధ్యత అప్పగించాడో ఆ బాధ్యత అంతా తుదముట్టించాలి ఆలోచన చేయండి ప్రిధను ఒక మహిమ మహి ఒక మహిళకి మహిమ గల పరిచర్ అప్పగించాడు అనుకో దేవుని సన్నిధి అమ్మా నీ జీవితాంత కాలము ఈ చేపలు వేయడం నీ డ్యూటీయే ప్రార్థన ఆరాధన అయిపోగానే ఈ డ్యూటీ అంతా నువ్వే మళ్ళా మర్త పెట్టాలని దేవుడు ఒక రాత్రికాల సమయంలో చెప్పాడు అనుకో ఒక నెల చేస్తది ఓ పదిహేను రోజులు చేస్తాం తర్వాత ఏం చేస్తాం మనం మరలా ఏం గుర్తుండవు రాత్రి నాకు అయ్యగారు ద్వారా కనిపించాడు ఐగోర్ ద్వారా దేవుడు మాట్లాడాడు చేపల పరిచర్య మహిమ గల పరిచర్య నాకే అప్పగించ నా జీవిత కాలమాంతం ఎంతో శ్రద్ధగా రెండు రోజులు వచ్చేది తల్లి ఐతల్లి అని తర్వాత ఏం చేస్తారండి తర్వాత ఏ ఒక్కరు కూడా మరలా అంటే ఆలోచన చేయండి పురి దేని బిడ్డ మనం ఎప్పుడంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే యహోశవాతో మాట్లాడని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు నా మార్గములను అనుసరించి నడుచుకో ఎంతమందిని నడుపుతున్నాం ఈ దినమ వాక్యం ద్వారా మనల్ని గద్దించి హెచ్చరించి ప్రభువు మనతో మాట్లాడారంటే రెండు వారాలు కరెక్ట్గా ఉంటాం తమ్ముళ్ళారా తర్వాత మూడో వారం ఏమైంది ఏ ఒకడు కూడా గుర్తుండదు కారణం ఆలోచన చేయండి ప్రదేన్ బిడ్ల జీవము కలిగిన దేవుని సంఘము అప్పగించేటప్పుడు కానీ సంఘంలో ఒక ప్రాముఖ్యమైన కర్తవ్యాన్ని దేవుడు మనకి చూపించాడంటే మన ఆయుష్ ఉన్నంతకాలము ఆయన అప్పగించిన మహిమ గల పరిచర్య ఏదేనా కావచ్చు ప్రద మన ఆయుష్ ముట్టించే వరకు దాన్ని ఏం చేయాలి కొనసాగిస్తూనే ఉండాలి ప్రిదేనబిడ్డ దేవుడు నీకేం అప్పగించాడో బైబుల్లో ఒక్కసారి ఒక్కొక్క పని ఉంటుంది ప్రిధన బిడ్డ చూడండి బలిపేటం మీద కట్టెలు నరికే పని ఒకరికి అప్పగించాడు మగరొకరికంట సన్నిధి బల్లల మీద రొట్టి చేయడానికి పనిని ఒకరికి అప్పగించాడు ప్రిదేన్ బిడ మరొకరికి ప్రత్యక్ష గుడవరంలో ఒక నిర్మాణపు పని ఒకరికి అప్పగించారు ప్రిధనబిడ బలిపేట మీద పశువు వదింపబడిన తర్వాత కట్టెలు పశువు బూడిద అయిపోయిన తర్వాత ఆ బూడిద అంతా ఎత్తే పని ఒకరికి అప్పగించారు ఒక పాపి విషయమే దేవునికి బలి అర్పించే పని దీ దీప స్తంభంలో నూనె పోసే పని ఒత్తి పెట్టి వెలిగించే పని దూపము వేసే పని మందసం మెదుట రక్త పోషణ చేసే పని ఇదంతా దేవుడు ప్రధాన యాజగుడికే అప్పగించాడు ప్రదంబ మరి ఇన్ని పనులు ఇన్ని ఉంటుండగా మరి సంఘంలో నాకేం పని అప్పగిస్తావయ్యా నీ మార్గంలో నేను నడుచుకో కదా నీ సంఘంలో ఏ పరిచర్య చేయాలి ఏ మహిమ గల పరిచర్య చేయాలయ్యా నాకు ఒక బాధ్యత అప్పగించయా కుర్చీలేసే బాధ్యతయా మౌతులు పెట్టే బాధ్యత అయ్యా మౌతులు అయిపోయిన తర్వాత ఆ కేబుల్స్ అన్ని తీర్చే పరిచర్య్యా ఏ పరిచర్య కోసం నువ్వు ఆశపడుతున్నావు ప్రిధన బిడ్డలరా ఏదో వచ్చి గెస్ట్ లాగా వచ్చి దేవుని సన్న దానికి గెస్ట్ లాగా వెళ్ళిపోతున్నావా ఆలోచన చేయండి ప్రిదేన్ బిడ్డ అది దేవుని బిడ్డలకి ఎన్న తగడు తగదు ప్రిధిని బిడ్డలరా ఆలోచన చేయండి ప్రిధిని బిడ్లరా చూడండి పరిశుద్ధ గ్రంథంలోనే బలి అర్పించబడిన బలి పశువు యొక్క రక్తమును బలిపీఠము వద్ద నుండి తీసుకొని వెళ్ళి కరుణాపేటం వద్ద తీసుకొని వెళ్ళి ఏడు సార్లు అంటే అక్కడ ప్రోక్షించే ఈ పని అందరూ ఏ ఒక్కరు చేయకూడదు కానీ జీవము గల దేవుని సంఘంలో నీకు అప్పగింపబడిన పని ఏమిటి ఆలోచన చేయండి దేవుడు నీకు ఏదైతే పని అప్పగిస్తున్నాడో ఆ పని ఏం చేయాలంట ఎప్పుడు దాకా చేయాలి మనం ఒక వారమా రెండు వారాలా నెల రోజుల పదిహేను రోజుల ఆలోచన చేయండి బిర్దే ఏదైతే ప్రార్థనమ్మ ఆరు గంటల నుంచి ఏడు గంటల నుంచి ఎనిమిదింటి వరకు ఆరు గంటల నుంచి ఎనిమిదింటి వరకు విజ్ఞాపన ప్రేదన అందరి కొరకు చేద్దాం దేవుడు చూపించాడు రెండు అంటే అవునా సరే ఎగేసుకొని పొలమని ఫస్ట్ రోజు కదా ఆసక్తిగా వచ్చేస్తారు ఒక పదిహేను మంది ఇరవై మంది రెండు వారాలు ఇలా జరిగిన తర్వాత ఆ పదిహేను మందిలో ఐదు మంది వెనక్కి వెళ్ళిపోతారు ఇంకో నెల అయిన తర్వాత ఈ పది మందిలో ముగ్గురు ఇద్దరే తమ్ముడులారా చూడండి దేవుని మార్గంలో ఏ ఒక్కరు కూడా ఏం చేయట్లా నడుచుకోలేకపోతున్నారు మో దేవుడు ఉదయకాల సమయంలో నన్ను ప్రార్థనకు వచ్చేయమన్నాడు ఆరాధనకు వచ్చేయమన్నాడు ఈ గంట సేపు ఉదయాన్నే వే ఆయన చదువులో గడపాలి అంటాం నెల రోజులు ఆసక్తి ఉంటుంది తర్వాత ఆలోచన చేయండి ప్రతి మన ఆసక్తి మన మనసును ఏ రీతికైతే దృఢపరుచుకుంటున్నామో ప్రిదేని బిడ్డరా నీకు ఆయుష్ ఇచ్చినంతకాలము అది డెబ్భై అవనండి ఎనభై అవ్వండి నీకు ఏదైతే ఆ పరిచర్య అప్పగించరో ఆ పరిచర్య అంటే ఎన్న తెగడు మధ్యలో అది ఆపనే ఆపకూడదు ప్రిదేని బిడ్డ ఆ జీవం గల దేవుని సంఘంలో కట్టెలు కొట్టే పని ఒకరికి బలిపేటం మీద కట్టెలు క్రమంగా పేర్చే పని ఒకటికి యాజకునిగా బలి బలి అర్పించే పని ఒకరికి దూపం వేసిన పని ఇన్ని పనులు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అప్పగించాడు మరి సంఘం ఇచ్చిన నీకు ఏ పని అప్పగించాడు దేవుడు ఏ పని అప్పగించినప్పుడు నువ్వు ఏ పని బాధ్యతగా చేయగలుగుతున్నావు నాకు ప్రభువారు చెప్పారు ఎనిమిది ఇంటికి వచ్చేయమన్నారు తొమ్మిది ఇంటికల్లా అయిపోయి వెళ్ళిపోమన్నారు గెస్ట్ లాగా వచ్చి గెస్ట్ లాగా అందరి జీవితాల్లో అదే ఉంది ఆలోచన చేయండి ప్రిదేన్ బిడ్లరా ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు గద్దిస్తున్నాడు ప్రియదే నీ సంఘమును నీకు ఇచ్చాను కదా నీ సంఘంలో నీ బాధ్యత ఏంటి నువ్వు నా మార్గంలో ఎందుకు నడవలేకపోతున్నావు లోక మార్గంలో ఎందుకు నడుస్తున్నావు అమ్మో అయిపోతే వెళ్ళిపోవాలి ఇంటికి నా భర్త వచ్చేస్తాడు అన్నం వండాలి అమ్మో ఇంకా కూర సిద్ధం చేయలేదు ఈ ఆలోచనతోనే దేవుని సన్నిధంలో మనం ఉంటే ప్రియదేని బిడ్లరా దేవుని వాక్యం మన హృదయంలోకి ఏమెక్కిద్ది దేవుని వాక్యము మనం ఏమిటంటామో ఆలోచన చేయండి ప్రియ నీకు అప్పగింపబడిన పని ఏంటి అసలా మనం చూసినట్లయితే ప్రిదేని బిడ్డరా జీవము గలిన దేవుని సంఘంలో నీకు అప్పగింపబడిన పని నువ్వు భద్రంగా గై కొనాలంటే ఎలా గై కొనాలి భద్రంగా కొనాలి ఇది ఒక యాజకునితో దేవుడి చెప్పిన మాటలు కాదు ప్రిదేని బిడ్డ చిన్న చితక మనుషులతో చెప్పే మాటలు కాదు బిడ్డ జీవము గల దేవును సేకార్య గ్రంథంలో నా శివతో మాట్లాడుతున్న మాటలు ప్రిదేన్ బిడ్లరా మరి ఆ శివతో మాట్లాడిన మాటలు ఆ దేవుడే అజీవం గల దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు ప్రిదేన్ బిడ్డ ఆలోచన చేయండి మరి నీ మాట తీరు ఎలా ఉంది నీ ప్రవర్తన ఎలా ఉంది నీ నడవడిక ఎలా ఉంది ఆయన మార్గంలో నువ్వు ఎందుకు నడవలేకపోతున్నావు ప్రిదేన్ బిడ్లారా ఆలోచన చేయండి ఇప్పుడు ఎవరికీ తెలియదు ప్రిదేన్ బిడ్డలారా సమయాన్ని ఏం చేయమంటున్నాడైనా సద్వినియోగం చేసుకోమన్నాడు అది దుర్వినియోగం చేసుకున్నప్పుడు ఒక మూల పడిపోయినప్పుడు అప్పుడు ఎరిగినప్పుడు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఆ సమయాన్ని పోగొట్టుకున్నాను కదా అమ్మో ఆ సమయాన్ని నేను నష్టపోయాను కదా ఇప్పుడు ఎంత చేద్దామన్నా చేయలేకపోతున్నానని ఇప్పుడు దినబిడ్డలు కానీ నేను నీకు అప్పగించిన దాన్ని నువ్వు భద్రంగా గాయకోనని ఎడల నా మార్గంలో నడుచుకున్నట్టుకు నీ మనసును దృఢపరుచుకోనని ఎడల నీవు నా మందిరం మీద అధికారమై ఉంటావంట ప్రిదని పెట్టారు గట్టిగా స్తోత్రం చెప్పండి హా లేలుయ్యా ఆలోచన చేయండి ఆయన మనకి ఏదైతే అప్పగించాడో మనం ఏం చేయాలంట భద్రంగా అనుసరించాలి అంతేకాదు ప్రితి ఆయన మార్గంలో నడుచుకునేటప్పుడు అంట నీ మనసుని ఏం చేయాలి దృఢపరుచుకోవాలి మో అంతేకాదు ప్రియ ప్రకటన గ్రంథంలో రెండు సంఘాలతో ఒక మాట చెప్తున్నాడు కదా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో నీకు దాన్ని గట్టిగా పట్టుకో అతడు దొంగ అని తెలిసి కూడా ప్రభు అతనికి ఏం చేశాడు అపోస్తులత్వము ఇచ్చాడు వారి పేరేంటి ఇస్కర్ యోతు యోధా ప్రభు వారికి తెలీదా అడు దొంగడని ప్రభు వారికి తెలీదా నన్ను సిలువలో అప్పగిస్తాడని నన్ను ముద్దు పెట్టుకుని నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో వారే యేసు క్రీస్తు అని వారికి చెప్పినప్పుడు ప్రభు వారికి తెలీదా అయినప్పుడు ప్రభు వారు ఏం చేశారు ఆలోచన చేయండి ప్రిధనబిడ్డరా వాడి పేరేమిటంటే ఎవరో ఇస్కరి యువత యోధ మరి తెలిసినప్పుడు కూడా దేవుడు క్షమించాడా క్షమించలేదా మో ఇస్కర్ యువత నన్ను అప్పగిస్తాడు నన్ను ముద్దు పెట్టుకోవడానికి వస్తాడు ఈ ప్రాంతంలో నేను ఉండకూడదని ప్రభువారు ఏమైనా మాయమైపోయారంటారా ఏమైనా మాయమైపోయారా అక్కడి నుంచి మరి కారణం ఆలోచన చేయండి ప్రిదని బిడ్లరా కానీ ఇష్కరి యువత డబ్బులకి అయిపోయాడు డబ్బు వస్తే చాలు అనుకున్నాడు ప్రిదేన్ బిర్లారావు మీకు ఒక మాట చెప్తా చూడండి ప్రిదేన్ బిర్లారావు ఒక రాజుగారు ఉన్నారంట ఆ రాజుగారంట ఒక దినాన్న ప్రాంతంలో ఊరెళ్ళి ఆ ప్రాంతంలో ఆ రాజుగారు అన్ని ఒక డబ్బు వేపిస్తున్నాడంట ఏమనంటే రేపు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా ఈ ప్రాంత ప్రజలందరూ నా రాజ్య భవనానికి వచ్చి ఎవరికి ఏం కావాలో తీసుకొని కోరుచున్నారా కోరుచున్నారు రాజుగారు అని డ డని డబ్బులు కొట్టుకొని ప్రాంతం అంతా సంచారం చేస్తున్నాడంట సంచారం చేస్తున్నాడంట మొత్తం ఈ కొల్లకొండ ప్రాంతంలో ఒక రాజు ఉన్నాడు అనుకోండి ఈ కొల్లకొండ ప్రాంతం అంతా ఏం చేస్తున్నాడు రేపు ఉదయం ఆరు గంటల నుంచి వచ్చి సాయంత్రం ఆరు గంటల వరకు ఎవరికి ధనము కావాలా ఆస్తి కావాలా బంగారం కావాలా ధనం కావాలా తినడానికి ఏం కావాలో అన్నీ ఉంటే నా రాజ్యభవన్లో ఎవరికి ఏది కావాలంటే వారికి వచ్చి నచ్చినది తీసుకెళ్ళిపోండి అంటే ప్రతి ఒక్కరు ఉదయం ఎప్పుడు ఆరు కూర్చున్నారు అవడం అయింది ఆరు అవగానే అనేక మంది తరలి వచ్చేస్తున్నారు ఇప్పుడు రేపు నెల పద్నాలుగో తారీఖున పదమూడో తారీఖున ఓట్ల ఎలక్షన్ అనుకో ఎంతమంది లైన్ కడతాం అమ్మ ఐదు వందలు ఇచ్చాడు కదా మూడు వందలు ఇచ్చాడు కదా ఓటేద్దామని ఆలోచించింది ఊరంతా వచ్చేసారంట రాజుగారి దగ్గరికి ఎవరికి ఏది నచ్చిందో మొత్తం తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఎవరికి ఏది నచ్చిందో తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు కానీ ఒక యవనస్తుడంట ఆ గేట్ బయట ఉండిపోయి అలా చూస్తున్నాడంట ఐదున్నర సమయం అయిపోయింది సాయంకాలం ఐదున్నర సమయం అయిపోయింది అరే తమ్ముడు టైం అయిపోతుంది నువ్వు ఇంకా అక్కడే నుంచున్నావు ఏంటి నీకేది కావాలో వచ్చి తీసుకెళ్ళిపో ఇంకా సమయం లేదు అందరూ తీసుకెళ్ళిపోతున్నారు కదా ఆరింటికల్లా క్లోజ్ అన్నారా ఐదు నిమిషాలు తక్కువ ఆరు అయిపోతుందంట ఇంకా అక్కడే ఉన్నావేంటి ఇంకా ఐదు నిమిషాలు ఉందంటే రా అని రాజుగారు పిలుస్తున్నాడంట వచ్చాడంట రాజుగారి దగ్గర అరే నా దగ్గరికి వస్తావేంటరా నీకు ఆ మాత్రం బుద్ధి లేదా జ్ఞానం లేదా రా అందరూ అంతకు ధనం తీసుకెళ్ళిపోతున్నారు అన్నీ కావాల్సిన తీసుకెళ్ళిపోతాను నువ్వు నా దగ్గరికి ఏంటి ఏం కావాలో అట్టు నయారు అన్నీ తీసుకెళ్ళిపో అన్నాడు ఆయన కూడా ఈ అవనవసరం ఏం చేస్తున్నాడు వినట్లేదా అంట ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి నుంచొని ఒక్క నిమిషం ఉందానుగా రాజుగారిని ఎత్తుకొని బయటికి తీసుకొచ్చాడు రేరే నన్ను ఎత్తుకొని తీసుకొచ్చాయంట్రా బాబు అక్కడ ధనం ఉంది ఐశ్వర్యం ఉంది అది తీసుకెళ్ళరా బాబు అంటే నువ్వు నన్ను తీసుకొని వచ్చాయండి బయటికి అంటే రాజుగారు నువ్వు మీరే నాకు కావాలి నీదంతా నాది కాదా నీదంతా నాది కాదా రాజుగారు మరి నువ్వు నేను ఎవరిని వెంబడెత్తనావు రాజుగారు డబ్బేసారని కానీ రాజుగారు మంచం బాగుంటుంది అని ఒకడు రాజుగారు నగల బాగుంటాయి అని ఒకడు రాజుగారి ధనం బాగుంటుంది అని ఒకడు అమ్మో ఇంట్లో బియ్యం బాస్తలేదని ఒకడు ఇలా ఆతురుత పడుతున్నారే కానీ దేవుణ్ణి వెంబడిస్తే దేవుడు ఘన సంపన్నుడు ఆయన్ని వెంబడిస్తే ఆయన మార్గంలో నడుచుకుంటే ఆయన దగ్గరది ఉన్నదంతా ఎవరికి నీకు నాకు కాదా తల్లి అందుకే ఏదైతే నీ మనస్సులో నీ మస్తిష్కంలో ఏ అయితే దేవత స్తంభాలు ఉన్నాయో ఈ దినము తీసివేయమంటున్నాడు ప్రితం బిడ్డ నువ్వు నన్ను వెంబడిస్తే నువ్వు నన్ను వెంబడిస్తే నా మార్గంలో నడుచుకుంటే మనకేమిస్తాడంట మనకేమిస్తాడు ఆయన అన్నీ ఆయన దగ్గర ఏ ఉన్నాయన్నీ కూడా మనకే ప్రితెన్ బిడ్డలు ఆలోచన చేయండి మనం ఆయన మార్గంలో నడవాలంటే మన మనసుని ఏం చేయాలి దృఢపరుచుకోవాలి పురిదేని బిడ్లరా ఒక మానవుడన్న మాటలకి రోషం కలిగి ఎలా ఉంటావో ఆ రోషము పౌరుషము జీవము గల దేవుని సన్నిధంలో నువ్వు చూపిస్తే రోషం కలిగి బతుకుతావు ఈ లోకంలో ఎన్ని పాపాలు వచ్చినా వాటి ముందు నువ్వు బానిసలు అవో పురిదేని బిడ్డరా అట్టి వారిగా రోషము కలిగి మనమందరము జీవితం కాక ఈ కొద్ది మాటలు దేవుడు యజమానుడా నీ వైపు దాసుడనైనా కన్నులెత్తగా యాజక వస్త్రములతో నను అలంకరించి నీ ఉన్నత పిలుపుకు స్థిరపరచితివే యాచక వస్త్రములతో నను అలంకరించి నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివే వందనలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు నీత్యాగశీలతకు నీ బస మైతీవే అధికాంక్ష నీయుడ నిత్యాగశీలతకు నీ బస అతి కాంక్షణీయుడాసయ్యా వంద వందనలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు వందనలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు ఇహలో కథన నిధులన్నీ

ఆత్మీయ ఐశ్వర్యం పొందుట కొరకే ఉపదేశ క్రమం ఒకటి మాకిచ్చిదివే ఆత్మీయ ఐశ్వర్యం పొందుట కొరకే ఉపదేశ క్రమం ఒకటి మాకిచ్చిదివే అమీన్ హల్లెలూయా ప్రకటన అయిపోయిన తర్వాత ఆశీర్వాదంతో ప్రార్థనతో వెళ్దాము ఈ వారంలో శుక్ర శని ఆదివారాలు ఎలాగ మనకి ప్రార్థనలు ఉంటాయి అందరూ ఎక్కువ ప్రార్థనే ప్రతిఫలము ప్రార్థనే నెరవేర్పు ప్రార్థనే విజయము స్థిరత్వం లేనిటువంటి ప్రార్థన దేవుడు ఆలకించడు స్థిరమైనటువంటి ప్రార్థన చేస్తే దేవుడు విని నీ ప్రతి అవసరము మహిమేశ్వరులు తీరుస్తాడు అలే శ శుక్రవారం వస్తే శనివారం రారు శనివారం వస్తే ఆదివారం రారు ఆ విధమైనటువంటి ప్రార్థనకి అన్నిటి అన్నిటికని కూడా జవాబు రానే రాదు అలెలుయ ప్రార్థన అంటే దైవ సన్నిధిలో అపవాదిని ఎదురించుటే ప్రార్థన అలేలుయ అలూయ అపవాదికి అపజయము దేవుని పిల్లలకి జయం అందుకనే సమయాలు ఉన్నంత కాలమునంట అంట ఓడిపోయారు అని రాయబడి ఉంది ఎవరున్నారు సమయలో ప్రార్థనాపరుడు సమయలో దేవునికి ఇష్టమైనటువంటి వాడు సమయలు దేవుని స్వరం విన్నటువంటి వాడు సమయలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు నిలకడైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు నిలకడైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు నిలకడ లేనటువంటి వారికి దేవుని హస్తమే అన్నట్టు నీ తోడుగా ఉండదు అలే ఒకరోజు ఉంటారు ఇంకో రోజు ఇంకో దగ్గర ఉంటారు ఇంకో రోజు ఇంకో పల్లె ఉంటారు ఇంకో రోజు ఇంకో పల్లె ఉంటారు వచ్చి జేబులు వేసుకొని ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టి ఏం చేస్తారు ఏం చేస్తారు అలే లుయ ఆ విధముగా ఉండటం ఎంత మాత్రమునో మంచిది కాదు అది శ్రేయస్కరము కాదు హుష్వ నిశ్చయముగా ఆయన దేవుని మార్గమును అనుసరించినప్పుడు అత్యధికమైనటువంటి కృపను దేవుడిచ్చాడు అలే లూయా అలే లూయ ఆ విధముగా దేవుడు మనలను గాక ప్రార్థన అభిషేకంతో నిన్ను నింపునుగాక స్థిరత్వమైనటువంటి మనస్సు కలిగి జీవించదుగాక జ్ఞానం ఇచ్చి దేవుడు నిన్ను నడిపించునుగాక జ్ఞాన ఆలోచనతో స్థిరమైనటువంటి బుద్ధి కలిగి నీవు ముందుకు నడుచుకుందువుగాక ఆ విధముగా దేవుడు మనల్ని సిద్ధపరచునిగా మోకరిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధి ప్రేమ స్వరూపుని పాదాలకి స్తోత్రాల్లో అయినా ఆశ్చర్యకరమైనటువంటి నీ కృపలో అయా ఇదిగో తండ్రి యహోశ్వ మనస్సు నిలుపుకొని నిత్యముగా తండ్రినైనా యహోశ్వాతు మీ అందు స్థిరత్వం కలిగి అయా ఇదిగో నీ మాటను చెవిని పెట్టి ఎంత ప్రార్థన చేశాడో అంత విజయం ఇచ్చారు అలాగే నీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నన్ను మమ్మల్ని అయా ఇదిగో ప్రార్థన ద్వారాగా విజయము మీరు దయచేసి మహిమ మీరు తెచ్చుకోమని బలహీనలు బలపరచమని కృంగిని వారిని లేవనెత్తమని మీ మార్గము విడిచి నడవాలనేటువంటి ఆలోచన చేసినటువంటి అప్పవాది క్రియ మగ్గని చేత కాల్చామని పిలిస్తీలు గుంపుని కాల్చినట్లుగా అప్పవాది గుంపును కాల్చి నీ మార్గంలో నడిపించి మీరే మార్గమని మీరే సత్యమని మీరే జీవమని నడుచుకునేటువంటి భాగ్యము నాకు మాకు అందరికీ దయచేయమని తోడేయమని బలహీనులు బలపరచమని కృంగిన వారిని లేవనెత్తమని అయా ఎదుగుతండి నీ సన్నిధి తోడుగా ఉంచమని ఘనతయు మహిమయు ప్రభావములు మీరే తెచ్చుకోమని ఎత్తబడిన కానుకలు దీవించి ఇవ్వలేని బిడ్డలు మీ సత్యం కొరకు పెంచమని వచ్చేవారం బల్లారాధన కూడా మహిమార్థంగా జరిగించమని యేసు శక్తిగల నామములో అయా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచే ప్రయాణాన్ని అంతట్లో తోడుకొని వచ్చారు మరలా తోడుకొని వెళ్ళి ఘనత మీరు పొందమని ఏసునామంలో మిక్కిలు బ్రతిమాలిస్తూ స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రేపర్లోకొక తండ్రి ఆమె తండ్రి యొక్క ప్రేమకుమార్ని యొక్క కృప పరిశుధాత్మ అన్యూన్య సాహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ లోకంలో పరిశుద్ధులకి చేరవచ్చును మనకు